అరే ఇస్మే మోసానికి తావులేదు భాయ్. రవి సాబ్ ఇంతకాలం దేశానికి దేశానికి గాలిపటంలా తిరిగి తిరిగి ఇప్పుడు బొంబాయి వేసేది అమీరైన. అందుకని వారికి తీరిక లేక ఉత్తరం రాయలేకపోయా. భోత చాయ్ చాలా సంతోషం. నిజంగా రవికే పత్రిక కొనాలనుంటే ఆయనే రావచ్చు, పత్రిక కొనొచ్చు. మధ్య ఈ సాయం రాయి మారాలెందుకు? భోత చాయ్ చాలా సంతోషం. తన తెలివి అతి గతి కనుక్కోకుండా అధోగతి పాలిసిపోయాడు. కానీ ఇంకా పత్రిక కావాలట పత్రిక. రేఘు సనగురు భాయ్, రవి సాబ్ కా దోస్త్ మధుబాబు భాయ్. ఆ రవి సాబ్ కా చెల్లెల్ని మధుబాబు గారికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయమైంది కదూ. అంతేకాకుండా రవి సాబ్ కి మధుబాబు మీద చాలా విశ్వాసం ఉంది. అందుకని తన చెల్లెని పెళ్లి విషయంలో ఆయనకేమీ బెంగ పెట్టుకోలేదు. ఓహో, మీ మిత్రుడి విషయంలో స్వయంగా అంతా మీరే అన్నట్టు చాలా గట్టిగా మాట్లాడుతున్నారే, చాలా సంతోషం. చూడండి జనాబ్, తన చెల్లెల్ని ఎవరికో ఒకరికి ఇచ్చినంత మాత్రాన తన బాధ్యత తీరిపోయిందంటారా? చెప్పండి జనాబ్, ఇంతవరకు తన చెల్లెలు ఏమైందో అజాపదా చూడకుండా ఊర బంజారీలాగా దేశాలు పట్టుకుని తిరగడం న్యాయమంటారా? చెప్పండి జనాబ్. చెల్లెలు వస్త కష్టాలకు లోనై ఎవరికి కనపడకుండా పోయిందని చెప్పండి జనాబ్. చాలా సంతోషం. నాతో తమాషా చేస్తుండా? ఏ సభ్యతో మధుబాబు ఏమి చేస్తుండా? కందకలేని తర్వాత కత్తిపేట కానీ మా మధు గారికి ఏం పట్టింది? అక్కడ రవి గారేమో జలసా చేయడము, ఇక్కడ మధు గారేమో బాధ్యపడి నెత్తి మీద వేసుకోవడం. మధు గారి గారే పెళ్లి, పెళ్లి అంటే తెలుసా? షాదీ, షాదీ చేసుకుంటారు చెప్పండి. మధుబాబు పెళ్లి చేసుకుంటున్నాడు. ఎంత నమ్మకారం పని చేస్తున్నాడు. ఎవరు నమ్మకారం? జోగి, మధ్యన వారి మీద మీరు చూపెడతావు ఎందుకురా? షరీఫాయ్, ఈ గొడవలన్నీ మాకెందుకు? ఆ రవి గారిని ఇక్కడికి రమ్మనండి. ఆయన కావాలంటే ఈ ప్రస్తుత పత్రిక అమ్మడానికి నాకేమి అభ్యంతరం లేదు. చాలా సంతోషం. అచ్చా జనాబ్, మగర్ మధుబాబు తన పెళ్లి సమాచారం కూడా తెలుసుకుందామన్నా. ఏమిటి, రవి పెళ్ళ? జీ హా, ఆప జగన్నాథ సాబ్ మార్మైన ఉన్కీ బేటీ సే రవి సాబ్ కా షాదీ ఖరా చేసి రమ్మన్నా. రవికి జగన్నాథం గారి అమ్మాయికి పెళ్ళ? జరూర్. జగన్నాథం సాబ్ బేటీసే రవి సాబ్ కు బహుత్ మహబ్బత్. మరి జగన్నాథం గారు వారి అమ్మాయిని మధు గారికి ఇస్తున్నారే? ఎంత మాట, మధుబాబు రవి సాబ్ చెల్లెలికి ద్రోహం చేసింది. చాలక దూత్రూపి ధోకా ఇస్తాడు. ఎంత ద్రోహం, ఎంత తెలియకుండా మాట్లాడకండి. చాలా సంతోషం. రవి ఆ అమ్మాయిని ప్రేమించాలని తెలుసుంటే మధుబాబు వివాహానికి అంగీకరించేవాడు కాదేమో. అయినా జగన్నాథం గారు రవికి పెళ్లిని ఇవ్వడానికి ఎందుకు అంగీకరించలేదు? చాలా సంతోషం. అచ్చా సార్, పహలే రవి బాబు బహుత్ బితవాడని తిప్పివేసినాడు. ఇప్పుడు రవి బాబు బహుత్ అమీర్, బహుత్ అమీర్. చాలా సంతోషం. అయితే రవిని వెంటనే పిలిపించండి. ఎలాగైనా సరే జగన్నాథం గారితో మాట్లాడి వివాహానికి అంగీకరింపజేసే పూచి నాది. చాలా సంతోషం. అచ్చా బాబు, మగర్ మధుబాబు ఒప్పుకోవాలి కదూ. మధుబాబు నా మాట ఎప్పుడు కాదనడు. కావాలంటే మీరే రవిబాబుని పిలిపించండి. చాలా సంతోషం. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, రవి సాబ్ కి మధుబాబు మెహర్బానీ ఏమీ అక్కర్లేదు. జగన్నాథం సాబ్ కి ఆడబెట్టిని తనకిచ్చేది లేని తనే ఫైసల్ చేసుకుంటా. థ్యాంక్ యూ. అరే జోగి, అతను ఎవరో తెలిసిందా? తెలియకే రవు రవు కదరా, రవిరా. రవి, మరి దేనికి భాష? ఈ వివాహాల సంగతి విని మన మనస్తత్వాన్ని తెలుసుకోవటానికి వచ్చాడు. తెలియకుండా అతని వెనకాలే వెళ్ళు. వెళ్ళి జగన్నాథం చేతిలో పడతాడేమో అని నాకు భయంగా ఉంది. అతనికి ఏ ఆపద రాకుండా కాపాడి ఒక ఇంటి వాడిని చేసే బాధ్యత మనది. వెళ్ళు. చూడండి మేడం గారు, మా నీల పెళ్ళే వరకు సీతమ్మ తల్లి మా ఇంట్లోనే ఉంటుంది. మీకు తెలుసో లేదో, మా నీల బ్రతకడానికి ఈ పెళ్లికి అంగీకరించడానికి ఈ చిట్టి తల్లే కారణం. అని చేత పెళ్లి కూడా ఆ తల్లని చేతులతో జరిగితే మంచిది. పంపిస్తారు కదూ. పెళ్లి పొందని అలాగే ఉన్నాయి. వస్తానమ్మా. పరమేశ పరంధామా. అదబరాజ్. ఎవరు మీరు? ఎవరికోసం వచ్చారు? ముజ మాఫ్ కర్న నీలాదేవి, హమ్ బంబాయి సే వచ్చిందా. ఏ నెక్లెస్ ఆప్కో నజ్రానాగా ఇచ్చి రావాలని హుకుం. నాకా? ఏమిటి ఇదంతా? అరే తోబా మై అసలీ బాత్ భూల్ గయా, ఏ హమారా దోస్త్ రవి భాయ్ పంపించా. రవి భాయ్? రవి పంపారా? అంటే రవి బ్రతికున్నారా? అంత అదృష్టమా? నాకంత అదృష్టం ఉందా? బ్రతికుంటే ఇన్నాళ్ళు అక్కడే ఎందుకున్నారు? నాకు ఒక్క ఉత్తరమైనా ఎందుకు రాయలేదు? మాఫ్ చేయనిలాదేవి, పగలే ఓ గరీబ్ అయినా అమీరైన తర్వాతనే జగన్నాథం సాబ్ కా అల్లుడు అవుతానని రవి భాయ్ కసం చేశాడు కదూ. అప్పుడు నయమానం తెలుసు,
నా మనసు తెలిసి కూడా లేనిపోని అభిమానంతో ఎందుకు ఆ పంతం పట్టడం? ఆ పంతమే నాకు ఇప్పుడు ప్రాణాంతకమైంది. ఏం చేయను నేను, ఇప్పుడు ఏం చేయను? మీరు ఎలాగైనా ముందెళ్ళి క్షణాల మీద రవి ఇక్కడ వాలంటీ చేయండి. క్షణం ఆలస్యమైతే నా జీవితంలో క్షణ క్షణము బాధపడాలని చెప్పండి. త్వరగా వెళ్ళండి. అచ్చా మగర్ మత్లబ్ రవి భాయ్ పూచ్నతో క్యా కహనా, మై క్యా కహనా? ఆత్మహత్య చేసుకోకుండా ఇంకా ఇలా బ్రతికున్నానని చెప్పండి. మెడలు వంచి వప్పించి పెళ్లి చేస్తున్నారని చెప్పండి. నా రవి వెంటనే రాకపోతే నా జీవితం బండలైపోతుందని చెప్పండి. వెళ్ళండి. అరే అల్లా, రవి వస్తే పెళ్లి ఆగుతుంది. ఈ కంఠంలో ప్రాణం ఉండగా నీల మరో ఆలోచన రానివ్వదని చెప్పండి. రవి కంటి కనిపిస్తే ఇక ఏ దేవుణ్ణైనా లెక్క చేయదని చెప్పండి. మీ కాళ్ళంటే పెద్దమాట. త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. నీలా, 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 రవి. ఏదే నీలా? నీ రవిని. రవి, మధుబాబుతో నీ వివాహం నిశ్చయమైందని తెలిసి ఏం చేయడానికి తోచక నిన్ను చూడకుండా ఉండలేక ఇలా మారువేషంలో వచ్చాను. నన్ను క్షమించు. ఏమైతే నువ్వు వచ్చా, నా పుణ్యం ఫలించి దేవుడే నేను ఇక్కడ పంపించాడు. ఆ దేవుడే చిక్కుల్లో నుంచి బయటపడడానికి మార్గం చూపిస్తాడు. మధుబాబు కరుణామూర్తి మన ప్రణయ గాథను వింటే అతను కనికరిస్తాడనే నమ్మక నాకుంది. ఇక మా నాన్న. మీ నాన్న కల్లుండయ్యే అర్హతను అంతస్తును సంపాదించుకునే వచ్చాను. అప్పటికే కాదంటే ఈ ఐశ్వర్యానంతా కాలదండి. మరీ నీ వెంట వస్తాను. నీల, ఇక నువ్వు నిశ్చింతగా ఉంటు. ఇప్పుడే మీ నాన్నను కలుసుకుని ఒప్పించి నిన్ను నా భాగ్యదేవత చేపడతా. వస్తా. హలో. హలో సేవా సదన్, ఐఎమ్ నీలా హియర్. సీతగారు అంటే కాస్త పిలుస్తారా? క్షణం ఆగండి, పిలుస్తాను. అదేం కాదు, ఈ మధ్య నిన్ను గురించి ఏదో దుర్వార్త విన్నాను, అందుకని అడిగాను. ఏమిటి హఠాత్తుగా వచ్చేసావు? మీకు ఇచ్చిన మాట ప్రకారం నీలను పెళ్లి చేసుకుని తీసుకెళ్దామని వచ్చాను. ఏమిటేమిటి నువ్వా? జగన్నాథం గారు, మీ ఆక్షేపణ వినదలుచుకోలే. నేను ఈనాడు ఆస్తిలో అంతస్తులో అన్నింటిలోనూ మీకంటే మించిన వాడిని, తెలుసుకోండి. ఉండొచ్చు, కానీ నీ ఆగడాలు ఓర్చుకోవడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేదు. మా నీలమ్మకు మధుబాబుకు ఎప్పుడో పెళ్లి నిశ్చయం అయిపోయింది. చూడైనా, నువ్వు వచ్చిన దాన్ని వెళ్ళు. నీలను మధుకే కాదు, ఆ దేవుడికిచ్చి చేసిన సహించను, ఆ పెళ్లి తిరగలేవా? ఏమిటా నువ్వు? దౌర్జన్యంతో రౌడీజంతో నీ పంతం ఎక్కించుకోవాలని చూస్తున్నావేమో. నా కూతుర్ని కాళ్ళు చేతులు కట్టి నా ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేస్తా, ఏం చేస్తావు? ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఇది బొమ్మల పెళ్లి, పిల్లల పెళ్లి కాదు. మర్యాదగా మీరు మా పెళ్లి చేస్తారా సరే, లేకపోతే మేమిద్దరం కలిసి శిక్షణనే బయటికి వెళ్ళిపోతాం. మీరేం చేస్తారో చూస్తాను. శబాష్, అది ఉడుకు రక్తం కుంగంటి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. నీ గుండె ధైర్యం ఎంతవరకు ఉందో పరీక్ష చేద్దామని ఇలా అన్నానే కానీ, నువ్వు ఇంతటి వాడివై తిరిగి వస్తే నేను కాదంటానా? నీ పట్టుదలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అయితే మా పెళ్లి ముహూర్తం పెట్టే ఉంది. ఎంతైనా మధుబాబుకు నోబుల్ మ్యాన్. ఆయనతో ఒక మాట చెప్పి తర్వాత నీ మాట చెల్లిస్తాను. నువ్వు ఇక నిశ్చింతగా వెళ్ళొచ్చు. సరే వస్తా. ఓ, రేపు ఉదయమే ముహూర్తం మర్చిపోయావు. ఓకే 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 ఓకే. డ్యామ్ యు అండ్ యువర్ ఓకే. వారు లేరండి. ఐసీ ఆవిడ రాగానే తప్పకుండా నాకు ఫోన్ చేయమనండి. చాలా అర్జెంట్. అలాగే. సెక్రటరీ గారు, సీత గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. అమ్మా, మీకు ఇచ్చిన మాటను తప్పి వెళుతున్నందుకు క్షమించండి. కానీ ఏ ఆఘాయిత్యమూ చేయనని మాత్రం మాట ఇస్తున్నాను. నా జీవితాన్ని సంఘసేవకే వినియోగిస్తాను. కానీ ఇంకొక చోట
నా కోసం వెతకొద్దు. నా ఉనికిని చెప్పి వారి దాంపత్య జీవితానికి భంగం కలిగించవద్దు. నన్ను మనసారా తల్లిగా మీరు దీవించండి. మీ దీవెనే నాకు శ్రీరామ రక్ష.